గుడ్ మార్నింగ్ ఎవరిబడి. డాబాగార్డెన్స్ అంతా సైలెంట్గా ఉంది. ఇంకా బస్సుల గురించి పట్టుకుని జనాలు వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఆర్ఫన్స్ గట్రా లేకపోతే సమ్ జస్ట్ సైలెంట్గా ఉంది. మనకి ముందు నుంచి అంతా సెల్ పాయింటే కదా డాబాగార్డెన్స్. సో ఇంకా 10 గంటలు అవ్వలేదు, షాపింగ్ మాల్స్ అవన్నీ ఓపెన్ చేయలేదు. ఇంకా బస్సు వస్తున్నారు, కొంచెం ముందరికి వెళ్ళిపోతే బెస్ట్. అదే చెప్పినండి, బస్సు వచ్చింది, కొంచెం ముందరికి వచ్చాను. ఇక్కడ సెకండ్ హ్యాండ్ షాప్స్ గట్రా అన్నీ ఉంటాయి. మనకు కావాలి సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది కాబట్టి చాలా జాగ్రత్త చూసుకుని తీసుకోవాలి. సెకండ్ హ్యాండ్ ఎప్పుడు కూడా సెల్ ఫోన్స్ డేంజరే కాబట్టి. తర్వాత బ్యాటరీ వీక్గా ఉండొచ్చు, స్పీకర్ వీక్గా ఉండొచ్చు, లేకపోతే ఇవన్నీ స్కూల్కి వెళ్ళే కాలేజ్ స్టూడెంట్స్ గట్రా వీళ్ళందరూ కామన్గా ఇక్కడ ఎక్కువ వస్తుంటారు. ఎందుకంటే ఆ సంగం సరత లైన్ నుంచి మనకి జగదాంబ దాకా ఇంకా సెల్ పాయింట్స్, తర్వాత ఫుడ్ కోర్ట్స్, తర్వాత ఇంకా అన్ని రకాలు అన్నీ ఉంటాయి. ఇంకా జగదాంబ థియేటర్ ఇంకా అవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఈ లైన్ ఎప్పుడు కూడా బిజీయే. ఇప్పుడు �ఇంకా జస్ట్ 9 అయింది. ఓ, జనాలు అప్పుడే సందడి చేయడం మొదలుపెట్టారు. సెకండ్ హ్యాండ్ షాప్స్ గట్రా అవన్నీ ఈ లైన్లో ఉంటాయి. ఎప్పుడైనా కావాల్సిన డాబా గార్డెన్స్ ఇక్కడ రండి. కూలి వాళ్ళందరూ కూర్చున్నారు. ఇక సెకండ్ హ్యాండ్ షాపు ఇది కాదు. కాకపోతే ఏంటంటే నేను ఎన్నడూ ఏ రోజు కూడా సెకండ్ హ్యాండ్ నేను కొన్నాను. ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్ తీసుకున్నా సరే దాని తగ్గ రేట్ ఇచ్చుకున్నాను అని తీసుకోవడం మనకి చాలా చాలా అలవాటు. ఇది ఇప్పుడు ఇది బిఎస్ఎన్ లైన్. ఇక్కడ ఏటీఎం కూడా ఉంది దానికి సంబంధించి. అయితే ఏంటంటే హ్యాపీ సెల్ పాయింట్ సంబంధించి ఉంది. ఇక్కడ ఏంటంటే శ్రీవంశీ కూడా ఉంది మనకి డాబా గార్డెన్స్ లైన్లో. ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. మనకి రోడ్డు చూసారు కదా ఇది. కాకపోతే ఏంటో సైకిల్ మీద వెళ్ళే కొంతమందికి అయితే డౌన్ అయితే పర్వాలేదండి. ఈ అప్పు నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి మాత్రం తాతలు దిగిపోతారు. తాతలు కాదు, తాతల స్క్వేర్ దిగుతారు. నేను చాలాసార్లు తొక్కాను, మాట్లాడేటట్టు పేగులు దిగిపోతుంది అంటాడు. సో ఇంకొంచెం ముందరికి ఎలా వెళ్దాం. శ్రీవంశీలు మనకు కావాల్సిన బట్టలు కొనుక్కోవచ్చు. ఇది చెప్పడవంశీ అండి. శ్రీవంశీలో చిత్రాలయలో ఏంటంటే మనకి దీని గురించి యాడ్ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, అందరూ కేకలు విదిలేసేవారు. అప్పటి నుంచి ఉంది బిఎస్ఎన్ ఆఫీస్. ఇది ప్రేమ సమాజం వెళ్ళే రూటు. ఇప్పుడు ఈ బిక్సే ఉంది కదా, ఈ బిక్సే దగ్గర ఒక షాప్ ఉండేదండి అప్పట్లో చిన్నప్పుడు. అక్కడ 2 రూపాయలకు ఒక పెద్ద నవల అమ్మేవాడు, ఆ చిల్డ్రన్ స్టోరీస్. అవన్నీ పెద్ద పుస్తకాల షాప్ ఉండేది. ఇప్పుడు అవన్నీ తీసాడు. గుప్త బ్రదర్స్ అవన్నీ ఈ లైన్లో ఉండేది. జ్యోతి బుక్ డిపో, సారీ గుప్త బ్రదర్స్ కాదు, జ్యోతి బుక్ డిపో ఉన్నది. అమెరికా స్టైల్లో కట్టిన చర్చ్ చూడండి ఇక్కడ డాబాగార్డెన్స్లో. మీకు డాబాగార్డెన్స్లో మీకు అన్నీ ఇంకా అనేక రకాలు దొరుకుతాయి మీకు ఒక్క లైన్లో, ఈ ఒక్క లైన్లోనే. వాళ్ళు ఇందాక నుంచి అక్కడి నుంచి ఆ లైన్ నుంచి నడుచుకునే వస్తున్నారు. వాకింగ్ చాలా బెస్ట్ అండి. రోజుకి 5000 ఫీట్ గట్రా ఇలా నడిస్తే చాలా మంచిది. ఇదిగోటండి ప్యాంట్లూన్స్ షాపింగ్, పెద్ద బాటా, ఎయిర్టెల్, సంగీత మొబైల్స్, ఇంకా మన ఫుడ్ సంబంధించిన కోర్స్ గట్రా. దూరంగా వెళ్ళిపోతే మనకి డాబాకి బస్ స్టాప్ వస్తుంది. అన్నీ ఉంటాయి ఆ లైన్ అంతా. సో ఇది డాబా గణస్లో కొంచెం ఆ చివరి దగ్గర వెళ్ళి వస్తా, చిన్న వీడియో తీసుకుందాం. ఇదిగోటండి బేకరీ, బెంగళూరు వాళ్ళ, సారీ బెంగళూరు అదే కర్ణాటక బేకరీ వాళ్ళది. ఇది 28ZBH సింహాచలం చూడగానే గుర్తుపెట్టాను. ఇది నేషనల్ స్పోర్ట్స్, ఆంధ్ర స్పోర్ట్స్, శర్మ స్పోర్ట్స్, ఇంకా అన్ని దూర రకాలు దొరుకుతాయి. ఇంకా అనకూడదు కానీ సెల్ పాయింట్స్ దగ్గర నుంచి ఈ లైన్ దాకా అంతా సెల్ పాయింట్స్. ఇంకో వీళ్ళు అప్పటి నుంచి ఎప్పటిదాకే నా వీడియోలో కంటిన్యూస్గా ఉన్నారు వీళ్ళు. ఇండియాలో చెట్లకి దండ పెట్టడం చాలా అలవాటు. ఇప్పుడు అతను కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ బిల్డింగ్ చూసారు కదా మనకి డాబా గార్డెన్స్లో ఉన్నది. ఇది కొలాబ్స్ అయిన బిల్డింగ్. నేటికి ఏంటంటే 19 సంవత్సరాలు అయింది, అబౌట్ డౌన్ అయిపోయింది. ఎంతో వాల్యుబుల్, ఎన్నో క్రోర్స్ గరించాల్సింది. ఇంకా స్కూల్స్ గట్రా ఇవన్నీ ఈ లైన్లో గట్రా ఉన్నాయి. ముందరికి వెళ్తే సరస్వతి పార్క్ ఒకటి ఉంది. ఇదేనండి సరస్వతి పార్క్. ముందరికి ఎలా వచ్చేస్తే ఈ ప్లేస్ అంతా చాలా పాపులర్. ఇక్కడ అన్ని రకాల షాపులు ఉంటాయి, టిఫిన్ సెంటర్స్ అన్ని రకాలు ఉంటాయి మనకి. ఇక్కడ గణేష్ పార్లర్ ఉంది. ముందరికి వెళ్ళిపోతే మనకి వెంకటేశ్వర థియేటర్ కూడా ఉంటుంది.